తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేడ్ పట్టణంలోని రెహమాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభించి అనంతరం వారు మాట్లాడుతూ 2014 నుండి 2023 వరకు జరిగిన వైద్య ఆరోగ్య శాఖ అధిగమించిన లక్ష్యాలను అందరికీ చదివి వినిపించారు. నియోజకవర్గంలో నూతనంగా 28 అల్లే దవఖానాలు 2 పిహెచ్సిలను సిహెచ్సిలనుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని 12 సబ్ సెంటర్లకు బిల్డింగ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని శిథిలావస్థకు చేరిన 2 పిహెచ్సిలకు నిధులు మంజూరు చేసి నిర్మాణాలు జరుగుతున్నాయని మున్సిపాలిటీలో ఒక బస్తీ దవఖానా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీరు పెన్నడూ లేని విధంగా నేడు మన నియోజకవర్గంలో ఆసుపత్రుల అభివృద్ధి జరిగిందని అన్నారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తదుపరి ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ డిపిఓ సురేష్ మోహన్, ఇన్ఛార్జ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రాజేశ్వర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా మండలాలకు వస్తే నాగిక మండలం కరస్తి హాస్పిటల్ సిద్ధి పెట్టిన హాస్పిటల్ ఉంటే దాన్ని దట్టి పెట్టిన హాస్పిటల్ చేసుకున్నాం. కల్లేరులో సిద్ధి పెట్టిన హాస్పిటల్ ఉంటే దాన్ని దట్టి పెట్టిన హాస్పిటల్ చేసుకున్నాం. 2 పిహెచ్సిలు సిద్ధవాలసకు వచ్చి అక్కడ పేషెంట్ పోయిన భయపడుతుంటే సింగాపూర్ పిహెచ్సి 1,50,000 రూపాయలతో మంజూరు చేసుకున్నాం. అదే మాదిరిగా నిజాంపేట 1,50,000 రూపాయలతో మంజూరు చేసుకుని ఈరోజు పేదవాళ్ళకు అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే విధంగా మనం కృషి చేస్తున్నాం. అప్పుడు నారాయణగిరి ఏరియా హాస్పిటల్లో కనీసం అవుట్ పేషెంట్స్ 23 మందికి రాకపోతుంది. ఈరోజు అవుట్ పేషెంట్స్ అనేది రోజు వచ్చి రోజు డాక్టర్లను చూపెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం చూపెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు 1,000 నుంచి 1,500 మంది అవుట్ పేషెంట్స్ డైలీ మనం కాపుతున్నాం. వీళ్ళందరూ అక్కడ ఎక్కువతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎదుగుతుంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకుంటుంది. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది.